లాస్ట్ 1 మంత్ నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి కూడా మాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, పుట్టపర్తి సాయిబాబా గురించి స్టోరీ చేయండి స్టోరీ చేయండి అని. ఆల్మోస్ట్ అంటే 1 మంత్ అయిపోయినప్పటికీ చేయలేకపోయాము, బట్ ఇప్పుడు టైం వచ్చింది, దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో పుట్టపర్తి సాయిబాబా మీద స్టోరీ చేయండి చేయండి అని చెప్పేసి. క్లుప్తంగా ఫస్ట్ ఆయన బయోగ్రఫీ చెప్పండి. పుట్టపర్తి సాయిబాబా అసలు పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. రత్నాకరం సత్యనారాయణ రాజు. సత్యనారాయణ రాజు అక్కడ చిత్తూరు పేరే కదా ఇది. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అనే ఒక స్మాల్ విలేజ్. ఓకే. ఇప్పుడంటే అది ఒక రకమైన టౌన్ అయింది, అప్పుడు స్మాల్ విలేజ్. వాళ్ళ నాన్న పెద్ద వెంకప్పరాజు, వాళ్ళమ్మ ఈశ్వరమ్మ. అతనికి 2 అక్కలు, 1 అన్న, 1 తమ్ముడు. పెద్ద ఫ్యామిలీ. సో ఇతను బుక్కపట్నం అనే పక్కన చిన్న ఊరు ఉంటే అక్కడ చదువుకున్నాడు ఎలిమెంటరీ స్కూల్. దాని తర్వాత ఉరవకొండలో హై స్కూల్ చదువుకున్నాడు. అయితే ఇతను స్టడీస్ కంప్లీట్ చేయలే. ఇతనికి అరౌండ్ 1926లో పుట్టాడు ఇతను. 1940లో అంటే 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒకసారి తేలు కొట్టింది. తేలు కొట్టేసరికి చాలా 3 రోజుల పాటుకు లేవలేదు. విషం ఉంటుంది కదా, విషం ఉంది చాలా. అంటే మామూలు తేలు కొట్టిన వాళ్ళ కంటే కూడా ఇతను వేరే రకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంటే విపరీతంగా ఏడవడం, తర్వాత విపరీతంగా స్పీచ్లాగా మాట్లాడడం, కొంత తేడాగా అనిపించి ఇతనికి ఏమన్నా దెయ్యం సోకిందేమో అన్నట్టుగా వీళ్ళు ఎవరెవరికో చూపించారు డాక్టర్లకి. తర్వాత వీళ్ళకి డాక్టర్ ఏమన్నా అంటే ఇది ఒక హిస్టీరియా జబ్బు అని చెప్పాడు. మామూలుగా హిస్టీరియా జబ్బునే దెయ్యం పట్టింది అనుకుంటుంటారు ఊర్లో. సో హిస్టీరియా జబ్బు అని చెప్పారు. బట్ వీళ్ళు అది లేకుండా మంత్రగాళ్ళ దగ్గరకు కూడా తీసుకెళ్లారు. ఆ మంత్రగాళ్ళు అయితే, ఒక మంత్రగాడు అయితే భయంకరంగా కొట్టడానికి ట్రై చేస్తాడంట దెయ్యం పోతుంది. ఇదంతా అప్పట్లో స్వాతంత్రం ముందు. అవును, బేసిక్గా 40. సో దాని తర్వాత తీసుకొచ్చారు. అప్పటికి ఇతను విచిత్రంగా అంతా ప్రవర్తించడం, మధ్యలో సంస్కృత శ్లోకాల్లాగా ఇవో మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే, వాళ్ళ నాన్న నువ్వెవరు అని కొట్టడానికి వెళ్ళాడు. నువ్వెవరు చెప్పు అనేసి. అప్పుడు నేను సిరిడి సాయిబాబా అన్నట. దాంతో ఆయన వెనకడిగేశాడంట, ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని. సో అలా ఉంటే ఇంక ఇతను వీడింతేలే అన్నట్టుగా వదిలేశారు వాళ్ళు. దాంతో ఇతను అక్కడ పక్కన తోటలో పోయి కూర్చోవడం, అలా కొద్ది రోజులు ఒక 2-3 నెలలు కూర్చుని అలా ఉండేసరికి జనం గుమికూడడం జరిగింది అతని చుట్టూ. ఇతనేదో బాబా అన్నట్టుగా వాళ్ళు కూడా అడిగిన వాళ్ళకంతా నేను సిరిడి బాబా, సిరిడి సత్యబాబా, సత్యసాయి బాబా అని చెప్పేవాడంట. ఎందుకంటే సిరిడి సాయిబాబా అంతకుముందు 8 ఇయర్స్ బ్యాకే చనిపోయాడు. 1918లో చనిపోయాడు. ఓకే ఓకే. తర్వాత ఈయన పుట్టాడు. పుట్టాడని చెప్తున్నాడు అనమాట. సో అందువల్ల అప్పటి నుంచి జనం గుంపు కొడితే వాళ్ళ దగ్గర భజనలు చేయించేవాడు. ఇతనికి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వచ్చి భట్రాజుల ఫ్యామిలీ అనమాట. అంటే భట్రాజులు అనేది ఒక సపరేట్ కులం. పూర్వకాలం రాజుల్ని పొగడ్డం, రాజుల్ని కీర్తిస్తూ భజన చేయడం, పాటలు పాడడం అవన్నీ చేసేవాళ్ళు. కంజర పట్టుకొని ఇంట్లో కూడా సంగీత సాధనాలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఈయన మీద ఒక బయోగ్రఫీ రాశాడు ప్రొఫెసర్ సత్యనారాయణ కస్తూరి అని ఒక ప్రొఫెసర్. అది 4-5 వాల్యూమ్స్ ఎంతో ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఇంగ్లీష్లో చాలామంది మళ్ళీ బయోగ్రఫీలు రాశారు. అందులో ఆయన కొన్ని మహిమలు కూడా రాశాడు. మామూలుగా ఎప్పుడైనా మనకి బాబాలు అయినాక చిన్నప్పుడు కూడా వాళ్ళు పుట్టకముందే మహిమలు ఏవో రాస్తారు కదా. అలాగా ఏం రాశారంటే, ఈయనకి పుట్టకముందే ఒక వెలుగు కాంతి వలయంలాగా వచ్చి వాళ్ళమ్మకి కనబడిందంట. సో వాళ్ళమ్మకి కనబడి నేను నీ కడుపున పుడుతున్నాను అని చెప్పిందంట. అందుకని ఆ తర్వాత పుట్టిందంట. పుట్టిన తర్వాత ఒక పాము పక్కలో పడుకునిందంట వచ్చి. బేసిక్గా ఉండే స్టోరీస్ ఇవన్నీ చెప్పే కథలేవి. అందుకని ఆయన నాగరాజు అని కూడా కొంతమంది పిలుస్తారు, నాగరాజు బాబా అని కూడా. సో అలాగా ఆయన మహిమలు చెప్పేవాళ్ళు. సో అట్లా ఇతను భజనలు అయితే చేయించేవాడు. ఆ ఫోటో కూడా ఉంది, 14 ఇయర్స్ ఫోటో కూడా మనం చూడొచ్చు. మాల, చిన్న మాల వేసుకుని అలా కూర్చొని ఉన్న కుర్రవాడు ఫోటో ఉంది. సో అప్పటి నుంచే ఈయన మహిమలు స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి కూడా కొంత విభూదులు గాల్లోనూ తీసేవడం అవన్నీ చేసేవాడు అని కూడా చెప్తున్నారు. అది ఎంత నిజమనేది మనకి నిర్ధారించడానికి ఎవరు లేరు. కానీ ఈ మహిమలు, ఈ ప్రొఫెసర్ కస్తూరి ఇవన్నీ రాశాడు అనమాట.
సో ఇంగ్లీష్లో కూడా చాలా ఈ మహిమల్ని కీర్తిస్తారు రాశాడు. నేను ఇందాక కూడా ఒక బుక్ చదివాను. సో అలాగా 14 ఇయర్స్లో ఈయన బాబాయ్, నేను తర్వాత ఈయన సత్యసాయి బాబాగా అవతరించాడు అన్నమాట. బట్ ఈయన అవన్నీ చెల్లినాయి ఆ బ్రిటిష్ కాలంలోనే. అప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ పడి వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ హిందూ మతాలకు సంబంధించిన ఆచార వ్యవహారాల్లో ఎక్కువ జోక్యాలు పెట్టేవాళ్ళు కాదు. రెండోది మనకి 1940s టైంకి స్వాతంత్రోద్యమం చాలా స్ట్రాంగ్ అవుతా ఉంది. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది. అవును, అందువల్ల కూడా బ్రిటిష్ వాళ్ళు ఇటువంటి ఇష్యూల మీద పట్టించుకునే పరిస్థితి లేరు. వాళ్ళ ఫోకస్ అంతా అటు, ఫోకస్ అంతా వీళ్ళ మీద, గొడవల పైన. సో అది పరిస్థితి. సో ఈయన అలా కూర్చొని కూర్చొని కొంత మెల్లగా ఒక చిన్న గుడి కట్టారంట ఆయనకి అక్కడ పుట్టపర్తిలో. దానికి ఇప్పుడు కూడా పాత మందిరం అనే పేరు ఉంది. అలాగా 1960s నాటికి ఈయన కొంత బాగా పేరు వచ్చింది. చుట్టుపక్కల జనం అంతా వచ్చి చూడడము, ఎవరు బాబా వచ్చాడంట, శిరిడి బాబా అని పుట్టాడంట మళ్ళీ అని. స్టార్టింగ్ చూపించిన మహిమలు ఏంటి ఇంతమంది రావడానికి? స్టార్టింగ్ మహిమలు అంటే ఇదే, ఈ విభూదులు ఇవ్వడం మాట్లాడి, అంతేగాని అది ఎవరు చూడలేదు. విభూదులు ఇవ్వడం అట్టాటి చేసేవాడు, తర్వాత భజనలు ఎక్కువ చేసేవాడు, పాటలు పాడేవాడు, పెయింటింగ్స్ వేసేవాడు, ఇట్లాంటి కళలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఈయన పుట్టినప్పుడు సంగీత వాయిద్యాలు వాటికి అంతటా అవి మోగాయని కూడా రాశాడు ఈ కస్తూరి. వాటి అంతటా అవి ఎవరు మోగించుకున్నా అవన్నీ మోగాయని కూడా రాశారన్నమాట. అవంటే అవన్నీ కూడా ఆనందంతో సంగీతాన్ని ఇచ్చాయని. సో అలా ధ్యాన గుడి కట్టేసరికి బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత 60s ఈయన కొంచెం పాపులర్ అయిపోయాడు. బాగా హెయిర్ బాగా పెంచడం అప్పటి నుంచో ఉంది. ఈ స్టైల్ ఎవరు చెప్పారు? ఈ స్టైల్ కూడా ఆయన జుట్టు వస్తుంటే ఆయనే ఇవన్నీ చేశాడని. రింగులు రింగులుగా వచ్చేది, రింగులు రింగులుగా వచ్చేవి. అది పెంచేసరికి అది ఒక ప్రత్యేకత వచ్చేసరికి ఇదేదో బాగుందని తర్వాత విగ్గు పెట్టారు అంటారు తర్వాత కాలంలో. కానీ బిగినింగ్లో ఆయనకి ఉండేది అలాగా. సో అందువల్ల ఒక ప్రత్యేకమైన గెటప్ వేయడం ఇవన్నీ కూడా అక్కడ నుంచి మొదలైంది. కాషాయం టైప్ మళ్ళీ ఆ లాంగ్ ఫ్రాక్ అదే టైప్ ఇవన్నీ ఇవన్నీ వేయడం అవన్నీ మొదలుపెట్టాడు. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ కూడా ఒక ఆయన జానకి రామయ్య అని ఆయన కూడా ఒక రకంగా యాక్టివ్గానే ఉన్నాడు. అంటే మేనేజ్మెంట్ ఇవన్నీ తను చూసుకునేవాడు. మెల్లగా వాళ్ళకి ఏంటంటే ఈ కుటుంబానికి కూడా కొంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, కొంత డబ్బులు వచ్చాయి. అంటే ఈయనకి కానుకలు సమర్పించడం ఇవన్నీ మెల్లగా అక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయింది. అరే ఇతనితో ఉంటే మనకు కూడా బాగుంది లైఫ్ అని. సో అప్పుడు ఏంటంటే అనంతపురం అనేది భయంకరమైన కరువు ప్రాంతం. సో చాలా పూటగడవని పరిస్థితి, వీళ్ళది కూడా చాలా పూటగడవని పరిస్థితి. ఆయన పేద ఫ్యామిలీ అటువంటిది. ఇతని వల్ల కొంత ధాన్యం రూపంలోనో డబ్బు రూపంలోనో రావడం, మెల్లమెల్లగా ఏంటంటే ఫారినర్స్ కొంత విజిట్ చేయడం కూడా స్టార్ట్ అయింది 68 ఆ ప్రాంతానికి విదేశాలు. 1968లో ఈయన కెన్యా అండ్ ఉగండా వెళ్ళొచ్చాడు. దానికి ప్రధాన కారణం ఏం చెప్తారంటే అక్కడ అనంతపురం నుంచి ఆ దేశాల్లో వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కూడా ఒక చిన్న కల్ట్ పెట్టారు అని చెప్తున్నారు. అంటే ఈయనకి విదేశాల్లో కూడా దాదాపు 133 దేశాల్లో సత్యసాయి సేవా సమితులు ఉన్నాయి. అవునవును, అవి బిగినింగే స్టార్ట్ చేశారండి. అట్లా ముందు బ్లాక్స్ రావడం, అక్కడ కెన్యాలో ఉగండాలో ఉండే వైట్స్ కొంతమంది రావడం, అలా అలా మెల్లగా ప్రచారం. దాంతో ఈయన ఒక పత్రిక సత్సంగాన్ని ఒక పత్రిక పెట్టడం, ఇలా మెల్లమెల్లగా తన ప్రచారం కూడా ఆయన మొదలుపెట్టాడు. దాన్ని కొంత ఆర్గనైజ్డ్గా చేసుకున్నాడు. ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఈయనతో చేరడం మొదలుపెట్టారు ఫస్ట్ అంతా కూడా. చివరి వరకు కూడా మనం గమనిస్తే ఆయన భక్తుల్లో ప్రధానమైన వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్, తర్వాత క్లాస్ పీపుల్, క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారన్నమాట. నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే సుభాష్ చంద్రబోస్ సినిమా కోసం బ్రిటిష్ సైనికుల్లాగా కొంత ఆఫీసర్ లాగా మాకు కావాలన్నప్పుడు ఈ పుట్టపర్తి సాయిబాబా దగ్గర ఉన్న వైట్స్ని తీసుకొచ్చారు ఏజెంట్స్. సో వాళ్ళతో నేనే డీల్ చేసేవాడిని. అందులో కొంతమందికి ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళు రష్యా, జార్జియా ఇలాంటి దేశాల నుంచి కూడా వచ్చారనమాట తూర్పు. వాళ్ళతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరిలో కూడా వాళ్ళు సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక శూన్యం ఉంది లైఫ్లో. అన్నీ ఉన్నాయి కానీ ఏదో తెలియని ఒక వాక్యూమ్ ఉంది లైఫ్లో. లైఫ్కి మీనింగ్ ఏంటి, ఇలా ఎందుకు బతకాలనే ఒక ఇది ఉంది. దానికి ఆన్సర్ అక్కడ దొరకకుండా ఈయన దగ్గర దొరుకుతుందేమో అని వచ్చారు అంతే. వాళ్ళు ఇక్కడ కూడా ఏమి దొరకదు నిజానికి, కానీ ఈయన ఏదో చెబుతాడు.
అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇతను ఏంటంటే కొంత మాటకారి అని చెప్పచ్చు. మాటలు మాట్లాడడం, చుట్టూ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంత చదువుకున్నాడు. అద్వైతానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు అవి చదువుకొని అది అద్వైతం అని చెప్పడు కానీ తన ఫిలాసఫీ చెప్తున్నట్టే చెప్తాడు కానీ ఆయన చెప్పేదంతా కూడా అద్వైతంలో ఉందనేది చాలామంది వివరించి చెప్పారు. ఆయన ఉపన్యాసాలు అవన్నీ కూడా బుక్స్ రూపంలో కూడా వచ్చాయి, క్యాసెట్లు వచ్చాయి అప్పట్లో. సో అట్లా మెల్లగా ఫారినర్స్ రావడం మొదలు పెట్టేసరికి ఏమైందంటే పుట్టపర్తి అనేది మెల్లగా స్మాల్ విలేజ్ బికమ్స్ స్మాల్ టౌన్, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా, టూరిస్ట్ ప్లేస్, ఫారినర్స్ వస్తారు వాళ్ళ కోసం హోటల్స్ పెట్టడం, లాడ్జెస్ పెట్టడం ఇలాగా. దాని తర్వాత ప్రశాంత నిలయం కూడా అక్కడ కట్టారు పెద్ద. ఆ ఊరికి ఏం చేయలేదు ఆయన? చేశారు. తర్వాత ఏమైందంటే ఇలాగా ఆయన మెల్లమెల్లగా గాడ్ మ్యాన్ అని చెప్పడం, నేను శివ శక్తి అవతారం అని చెప్పుకోవడం, నేనే దేవుణ్ణి అని చెప్పుకోవడం, ఆయన ఎదురుగా అందరూ ఆయనే దేవుణ్ణి అంటే కూడా చిద్దులాసంగా ఉండడం, తర్వాత ఈ ప్రపంచాన్ని కూడా నేనే సృష్టించానని చెప్పడం, ఇలాగా మెల్లగా ఆయన చెప్పుకోవడం. మెల్లగా ఏమైందంటే రాజకీయ నాయకులు రావడం, దాని తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం, ఆ టౌన్ని డెవలప్ చేయడానికి మంచిగా రోడ్లు వేయడం, స్కూల్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేశారు. హాస్పిటళ్ళు అవన్నీ తర్వాత లేటర్ పీరియడ్లో. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఈయన మహిమలు చేయడం అక్కడ ప్రారంభించారు. మరి అవి ఎక్కడ ఎప్పుడు నేర్చుకున్నాడో తెలీదు. అదే అది నాకు సడన్ గా ఇక్కడ వచ్చేది. అదే అద్వైతం నేర్చుకున్నాడు కరెక్ట్. ఈ మహిమలు ఎలా మ్యాజిక్లు మ్యూజిషియన్స్ అప్పట్లో ఇంద్రజాలికులు చాలా మంది ఉండేవాడు. ఇవన్న నా చిన్నప్పుడు కూడా నాకు బాగా గుర్తు ఏంటంటే 6వ క్లాస్ 7వ క్లాస్లో మా ఊర్లో వచ్చి ఒక మ్యాజిక్ చేశాడు ఒక అతను. అందులో ఏంటంటే ఒక చిన్న బాక్స్ లాగా ఉంది, ఆ బాక్స్ ఖాళీగా అంతా చూపించాడు. మమ్మల్ని కూడా చూడమన్నాడు, ఖాళీగా ఉంది. తర్వాత నన్ను పిలిచి చేయిపెట్టమన్నాడు. పెడితే నాకు మైసూర్ పాకు వచ్చింది. నాకు అది ఎప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకంటే అది మా ఊర్లో నాటారంగంలో అమ్మే మైసూర్ పాకు, ఎందుకంటే మేము తినేవాళ్ళం కాబట్టి తెలిసిపోతుంది. సో ఇది వీడి క్రియేట్ చేయలేదు, ఇది నాటారంగంలో అమ్మేదిరా అని తెలిసిపోయింది. కానీ వాడు ఎట్లా చేశాడనేది తెలియదు అప్పట్లో. అలాగే అప్పట్లో మ్యాజిక్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అండి 70s 80s లో. అలా ఎవరి వరకు ఓకే బాగుంది దేవుళ్ళలాగా, ఈయన బ్రాండెడ్ వాచ్లు ఇచ్చాడు, ఉంగరాలు ఇచ్చాడు, శివలింగాలు ఇచ్చాడు. అది కూడా ఏంటంటే బహిరంగంగా అందరికీ కాకుండా విభూది లాంటిది అది చేసి చూపించారు కూడా. కొంత అదేదో పసురు కానీ ముందు పూసుకుంటే ఇట్లా అంటే విభూదిలాగా వస్తుందని. అవన్నీ మ్యాజిషియన్స్ హేతువాద సంఘాలు చేసి చూపించారు. తర్వాత ఈయన చేసే ప్రతిదీ చేసి చూపించారు పబ్లిక్. మరి ఆ నోట్లోంచి వచ్చే శివలింగం అదే, అవన్నీ కూడా లైవ్ లో ఏమి ఉండదు. అది లైవ్ లో సార్, నేను 2-3 సార్లు నేను లైవ్ లో చూసాను. ఆల్రెడీ చిన్న శివలింగ్ ఆయన్ని ఇంత దీమనండి, ఇంతదే ఒక నోట్లో పట్టేది తప్ప పెద్ద దీమనాలి. ఎప్పుడైనా మనం అడిగింది చేయమంటే చేయలేదు. గోల్డెన్ ఎగ్. ఇది ఎందుకంటే ముందే ప్లాన్డ్గా దానికి ఆర్గనైజ్ చేసుకొని చేస్తారండి మ్యాజిక్. మనం ఇప్పుడు శివలింగం బదులు నాకు ఇంకేదో వినాయకుడు విగ్రహం కావాలంటే ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు ముందే శివలింగం పెట్టుకోవాలి శివరాత్రి. మళ్ళీ అదే చెప్తున్నా, ఏదేమైనా మనం అడిగింది ఇవ్వలేరు అని చెప్తున్నాను. ఇవ్వలేరు వాళ్ళు, రెడీగా పెట్టుకున్నవే ఇవ్వగలుగుతారు. అందుకే ఆయన సీకో వాచ్ ఒకటి పెట్టుకుంటే సర్కార్ అని, పీసీ సర్కార్ అని అప్పట్లో చాలా ఇండియా వైజ్ ఫేమస్ మెజిషియన్, ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు. నేను చేసేవి నువ్వు చేయగలవా అని ఆయన ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే ఆయన మ్యాజిక్లో ఎక్స్పర్ట్ అనమాట. నీకు మహిమ ఉంటే నేనే చేసే మ్యాజిక్ నువ్వు చేసి చూపించని చెప్పాడు. కానీ ఈయన ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. అట్లాగే ప్రేమానంద్ అని నాస్తిక వాదంలో ఎక్స్పర్ట్ అనమాట, ఆయన అయితే కేసు కూడా వేశారు. గోల్డ్, ఈయన గోల్డ్ చట్టాన్ని అతిక్రమిస్తున్నాడు, గోల్డ్ తీసిస్తున్నాడు అందరికీ. సో వాటికి ట్యాక్స్ గోల్డ్ కూడా అవును ఉంటాయి కదా, ఫారిన్ నుంచే మనం తేలేము. గోల్డ్ ఆ చట్టం కింద కేసు వేస్తే కొట్టేశారు ఆయన. సో తర్వాత డాక్టర్ కోవూర్ అని ఆయన వెరీ పాపులర్. ఆయన చాలా ఓపెన్గా 100,000 రూపాయలు బ్యాంక్లో వేసి నువ్వుగా నా ఎదురుగా అన్ని కానీ చూపిస్తే నేను 100,000 రూపాయలు నీకు ఇస్తానని కూడా అప్పట్లో కోవూరు ఛాలెంజ్ చేశాడు. తర్వాత హెచ్ నరసింహయ్య అని బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆయన ఒక హేతువాద సంఘం ఉంది, ఆయన పెట్టి ఆయన నీ మహిమలన్నీ నా దగ్గర చూపించు అనేది ఆయన ఛాలెంజ్ చేశాడు. వాటి దేనికి ఈయన రిజెక్ట్ చేసి ఏమన్నాడంటే
మీ సైన్స్ని ఆధ్యాత్మికతకి అప్లై చేయకండి. సైన్స్ వేరు, ఆధ్యాత్మికత వేరు, స్పిరిచువలిజం ఇది. ఇది తెలియాలంటే మీరు కూడా స్పిరిచువలిస్టులు మారాలి, కానీ మీరు నిరూపించడం కరెక్ట్ కాదని చెప్పి తప్పించుకున్నాడు. అప్పట్లో గర్దర్తో ఒక పాపులర్ ఉండేది, సాయిబాబు సత్య సాయిబాబు అనే ఒక పాట ఉండేది. ఆ పాటలో ఆయన ఏంటంటే, నీళ్ళల్లో ఏలు పెట్టి గిరగిర తిప్పుతామంట, అది పెట్రోల్గా మారిపోతుందంట, నిన్ను ఎత్తుపోయి సముద్రంలో ముంచుతాము సాయిబాబు, సముద్రాన్ని పెట్రోల్ చేయరా సాయిబాబు అని పాడేవాడు అనమాట. అంటే అర్థమైందంటే, అనంతపూర్లో కరువు ఉంది, వర్షం కురిపించవచ్చు కదా, నీకు మహిమ ఉంటే కరువు పోగొట్టగొచ్చు కదా, ఈ తొక్కలో విభూతి తీసిచ్చేది ఏందని చాలామంది విమర్శలు పెట్టారు. సో ఇట్లా ఆయన ఏంటంటే, భక్తుల్ని అట్రాక్ట్ చేయడం కోసం మేబీ ఇవన్నీ కొంత నేర్చుకొని ఆయన ప్రాక్టీస్. ఆ తర్వాత ఇది వెళ్ళి అవును వీళ్ళకి ఏదో చేయాలని పెట్టుంటాడు. కాదు కాదు, ఆ తర్వాత కాదు. అదేమైందంటే 93లో ఈయన ఆశ్రమంలో 6 మంది మిస్టీరియస్గా చనిపోయారు. 6 మంది కూడా ఇప్పటికీ మిస్టరీ కదా, ఇప్పటికీ మిస్టరీ. 6 మంది కూడా ఆశ్రమ వాసులే, అక్కడ ఉండేవాళ్ళు. అందులో 2 అక్కడ స్టూడెంట్స్గా ఉన్నారు, ఆయన పెట్టిన కాలేజీలో చదువుకునేవాళ్ళు. 6 మంది చనిపోయినప్పుడు మీడియా బాగా గోల్ చేసింది బాగానే, ఎందుకంటే అది కథ ఏమని వచ్చిందంటే, ఎవరో 2 కత్తులు తీసుకొని ఈయన చంపడానికి వచ్చినట్టు, దాన్ని అడ్డుకునేదానికి ఇంకొంతమంది వచ్చినట్టు, దాంతో పోలీసులు వచ్చి కాల్పులు జరిపితే 4 చనిపోయినారని, ఆ 2నేమో ఆగంతకులు 2 చంపారని. సో మొత్తంగా 6 మంది చనిపోయినారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎవరు ట్రై చేసినా పోలీస్ ఆఫీసరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుట్ చేయడం లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయడం చేశారు. అప్పట్లో అది చాలా పెద్ద సంచలనమైంది 93లో. నాకు కూడా బాగా గుర్తుంది అది. అంటే లీలగా చర్చలు వచ్చేవి, పేపర్లలో వచ్చేవి, ఇవన్నీ వచ్చాయి. ఈనాడు వాళ్ళు ఎందుకునో బాగానే దాన్ని గట్టిగా ఆయనకు వ్యతిరేకంగా అప్పట్లో కవర్ చేశారు. తర్వాత కొన్ని పత్రికలు కూడా అదే పనిగా సాయిబాబా మీద వ్యాసాలు. ఆయన కూడా తప్పు చేశాడు, మీడియా ఒక మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటే బాగుండేది. ఆయనకు పాజిటివ్గా ఆయనకి అప్పుడు అవసరం లేకపోయింది, ఎందుకంటే ఆయనకి సీఎంలు పిఎంలు అసలు అప్పట్లో నీకు వాజ్పేయి, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భగవతి, వీళ్ళందరూ ఖండించారు ఏది ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని. ఆ స్థాయిలో ఆయనకి ఉంది కాబట్టి వీళ్ళంతా వచ్చి కాలు ముక్కేవాళ్ళు. సో అలా వచ్చారనమాట. ఈవెన్ ఆయనకి 80వ బర్త్డేకి 10 లక్షల మంది వచ్చారు, అందులో 1300 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారు. వివిధ దేశాల ప్రెసిడెంట్ల దగ్గర నుంచి అందరూ వచ్చారు, శ్రీలంక ప్రెసిడెంట్ ఇలాంటి వాళ్ళంతా కూడా. ఆయనకి ఆ ఇది ఉందన్నమాట. పైగా ఆయన ఎప్పుడు ఏ దేశాలకు వెళ్ళలేదు, ఆఫ్రికాలో బిగినింగ్ వెళ్ళాడు అంతే, మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన ఏంటంటే ఆ ప్రశాంత నిలయంలోనే ఉండేవాడు, తర్వాత ఎండాకాలం బెంగళూరులో ఉండేవాడు కొంతకాలం, బెంగళూరులో కూడా ఉంది ఈయన ఆశ్రమం. దాని తర్వాత ఎప్పుడైనా రేర్గా కొడైకెనాల్కి వెళ్ళేవాడు. అయితే ఈయన 70s నాటికే సత్యమని హైదరాబాద్లో ఒక టెంపుల్, శివమని ఇప్పటికీ ఉంది కదా, శివం హైదరాబాద్, అదే సత్యం ముంబై, సుందరం సత్యం ముంబై, సుందరం చెన్నై, అలా సత్యం సుందరం శివం, సత్యం శివం సుందరం అని 3 టెంపుల్స్ పెట్టారు. అలాగే 133 దేశాల్లో ఈయన టెంపుల్స్ అవి ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత ఈ హత్య జరిగింది, బ్యాడ్ నేమ్ వచ్చేసింది బాగా ఆయనకు వ్యతిరేకంగా. అంటే సత్యసాయిబాబా ఆశ్రమంలో ఏవో జరుగుతున్నాయి అక్రమాలు, దాన్ని వీళ్ళు చూసి బయట పెడతామని చెప్తే వీళ్ళని చంపేశారు, ఇలా బయటకు వచ్చాయి. అదే సమయంలో ఈయన గే అని అబ్బాయిల్ని బేసిక్గా అందరి మీద ఈ లైంగిక ఆరోపణలు వస్తాయి, స్వాములు అంటేనే. ఈయన మీదేమో చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించారు, చిన్నపిల్లల్ని వేధించారని చాలామంది టీనేజ్ అబ్బాయిలని, అందుకనే ఆయన కాలేజీ పెట్టాడని, టీనేజ్ అబ్బాయిలు అంటే ఆయనకి ఇష్టమని. ఇవన్నీ ఒక డెన్మార్క్ అతను బుక్ కూడా రాశాడు, ఆ బుక్ ఏదో ఛానల్లో కూడా, మళ్ళీ బీబీసీ వాళ్ళు దాంట్లో ప్రచురించారు, డెన్మార్క్ ఛానల్లో కూడా డీటెయిల్గా వచ్చింది. ఇవంతా వచ్చినాక ఒక యునెస్కో వాళ్ళు యాక్చువల్గా ఈయన యూనివర్సిటీతో టైప్ అయ్యి ఇక్కడ ఇది పెడదాం అనుకున్నారు, ఒక సదస్సు. కానీ ఇది చూసి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళ సైట్లో ఉంది, మేము ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మీరు చైల్డ్ ఇది మారిగా. అట్లాగే బ్రిటిష్ పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ వచ్చి, మన దేశం నుంచి అక్కడికి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని హెచ్చరించండి, ముఖ్యంగా అబ్బాయిల్ని చిన్నపిల్లల్ని ఆయన దగ్గరికి ప్రైవేట్గా వదలకండి, ఎందుకంటే ఆయన కొంతమందికి ప్రైవేట్గా ఆయన దర్శనం ఇచ్చేవాడు. అప్పట్లో అందరూ కూర్చున్న చోటుకు వచ్చేవాడు, వెళ్తూ అప్పుడప్పుడు ఇవి విభూదులు అవి ఇచ్చేవాడు.
అక్కడ వాళ్ళు నచ్చిన వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసేవాడు. సెలెక్ట్ చేస్తే వాళ్ళు ప్రత్యేక దర్శనం. ఉందా నిజంగా ఆరోపణ? అసలు అదే ఓపెన్గానే ఆయన ప్రత్యేక దర్శనం అయితే ఉండేది, అది అది క్లియర్. కాకపోతే అక్కడ ఏం చేసేవాడు అనే దగ్గర మనకు తెలియదు. బట్ ఎవరు వెళ్ళిన పిల్లలు మాత్రం ఎవరు చెప్పలా నన్ను గిల్లాడు గిచ్చాడు. అదే ఈ బ్రిటిష్ వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు చెప్పారు, ఆయన డెన్మార్క్ అతను 25 ఏళ్ళుగా ఇతనితో ఉండి అతను ఆరోపించాడు, చాలామంది పిల్లల్ని ఇలా చేశాడు, వాళ్ళు ఎవరు చెప్పలేదు అని. కొంతమంది సైలెంట్గా ఆయన చెప్పింది అన్నీ చేసేవాళ్ళు అని. ఏదేమైనా ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు ఖండించారు, కానీ ఏది ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాలేదంటే ఇన్వెస్టిగేషన్కి ఎవరు అలో చేయలేదు. బయట సంస్థలు కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తామంటే వాళ్ళు అలో చేయలేదు. సో ఈయన మీద ఇచ్చిన ఆరోపణలు ఏది కూడా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. నేనే దేవుణ్ణి అంటున్నప్పుడు ఇంకా ఆయన ఏం ప్రూవ్ చేస్తారు? సో అది పరిస్థితి. ఎప్పుడైతే 93లో జరిగిందో, ఈ చెడ్డ పేరు వచ్చిందో, దీన్ని ఆయన కవర్ చేసుకోవడానికి కోసం కొన్ని పనులు చేశాడు. అదేంటంటే వాటర్ సప్లై దాదాపు 13 లక్షల మందికి తాగునీరు ఇచ్చాడు అనంతపూర్లో. అప్పుడెప్పటి నుంచి ఒక కరువు ఉంటే ఇప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు అంటే ఇది డబ్బులు ఖర్చు పెట్టి కొంత ఇచ్చాడు. తర్వాత మెడికల్ హాస్పిటల్ కమ్ ఇది పెట్టాడు, దాది 220 బెడ్ మెడికల్ హాస్పిటల్. బెంగళూరులో 2001లో 336 బెడ్ హాస్పిటల్. అక్కడ ఈ హాస్పిటల్ అంతా కూడా ఫ్రీ అనమాట. అట్లాగే యూనివర్సిటీ పెట్టాడు. తర్వాత గ్రామాల్లో కూడా చిన్న చిన్న క్లినిక్లు పెట్టించాడు. దీనివల్ల ఆయనకు వచ్చిన చెడ్డ పేరు పోయింది. ఆయన ఏదో చేసంటే మనకెందుకు, మనకు మంచి చేశాడు కదా అన్నట్టుగా అనంతపూర్ జిల్లాలో ఆయనకి బాగా సింపతి వచ్చింది. దాని తర్వాత ఆయన తమిళనాడుకి కూడా వాటర్ ఇచ్చాడు. తర్వాత మహారాష్ట్రలో కొంత వాటర్ సప్లై ఇచ్చాడు. ఇవన్నీ అంటే తాగునీరు, తర్వాత ఎడ్యుకేషను, వైద్యం, ఈ మూడు విషయాల్లో ఆయన కాంట్రిబ్యూషను చెప్పుకోవచ్చు. అదంతా ఆయన డబ్బులని కాదు, కానీ విరాళాల నుంచి పెట్టాడు. దాదాపు 1500 కోట్ల వరకు ఆయన ఖర్చు పెట్టాడని చెప్తున్నాడు విరాళాల్లో. అదంతా చేశాడు. అయితే ఆయన చనిపోయినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున 100 కేజీల గోల్డ్, 100 కేజీల వెండి, డబ్బులు, తర్వాత ఉంగరాలు, వాచ్లు, 100 బట్టలు ఇలా రకరకాలు దొరికాయంట ఆయన దీంట్లో. దాని మీద కూడా విమర్శ వచ్చాయి. ఇంత అకౌంట్ అంటే విరాళాలు వచ్చిండొచ్చు, వాటికి అకౌంట్ చూపించాలి కదా. వాటికి ఏమి లేదు, గవర్నమెంట్కి లెక్కలు లేవు, అకౌంట్ లేవు, ట్యాక్స్లు లేవు, ఏమి లేవు, అవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఈయనకి మంచి లగ్జరీ కార్ల పిచ్చాను కూడా. లగ్జరీ కార్ల పిచ్చి అప్పట్లోనే ఈయనకి లగ్జరీ కార్స్ ఉండేవి, ఫారిన్ కార్స్. కాకపోతే ఏది ఉన్నా అక్కడే ఉండేవాడు ఆయన. అదైతే ఉంది. ఎంత తిరిగినా విదేశాలు కదా, కార్లు అక్కడక్కడే, కార్లు అక్కడే ఉండేవాళ్ళు. విదేశస్తులే అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ. బెంగళూరులో కొంతకాలం ఉండేవాడు. ఆయనకి బేసిక్గా ఆయన అద్వైతం బోధించేవాడు. తర్వాత భజనలు ఎక్కువ చేయించేవాడు. ఎక్కువ సర్వమత సమ్మేళనం వాటి గురించి, సర్వమత సమానత్వం గురించి చెప్పేవాడు. కానీ ప్రధానంగా హిందూ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలే అక్కడ నడిచేవి. ఏదేమైనా ఆయన ఒక ప్రత్యేకమైన రూపం ఉండడం. నా నెక్స్ట్ జన్మ ప్రేమ సాయి అని చెప్పాడు. ప్రేమ సాయి అని చెప్పాడు. 96 వరకు నేను బతుకుతాను, ఆ తర్వాత నేను కొత్త రూపంలోకి వెళ్ళి ప్రేమ సాయిగా మారుతానని చెప్పాడు. కానీ ఆయన 84కే చనిపోయాడు. దాన్ని కూడా వీళ్ళేదు, ఆయన సోలార్ లెక్కలు కాదు లోనార్ లెక్కల్లో చెప్పాడని కొంతమంది సపోర్ట్ చేశారు. సో 2011లో చనిపోయినాడు ఆయన. సో అది పరిస్థితి. అంటే ఆయనే చెప్పలేదు. ఒకసారి చంద్రుల్లో నేను విశ్వరూపం చూపిస్తానని అనౌన్స్ చేశాడు. అందరూ వెళ్ళి కూర్చున్నారు, వేలాది మంది వచ్చారు. వస్తే గంటసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాడు, దానికి వెళ్ళిపోయాడు. చూపించాడు, ఏమీ చూపించలే, గంటసేపు కూర్చొని భజనలు చేసి వెళ్ళిపోయాడు. ఏం అడగలే ఎవరు, ఎందుకంటే ఆయన ఏం చేసినా అది దాని వెనక ఏదో మీనింగ్ నాకు కనిపించింది అంటాడేమో. ఆ ఏమీ కూడా అనలేదు దాన్ని. అలా ఉంటుంది అనమాట ఆయన. అప్పట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉండేవి. సో దాని మీద అందరూ రాశారు, కానీ పత్రికలు ఎవరూ ఏం చేసుకోలేకపోయారు ఆయన్ని. ఆయన బతుకున్నన్ని రోజులు ఎవరు ఆయన టచ్ చేయలేదు. ఆయన చనిపోయినప్పుడు కూడా దాదాపు 10 లక్షల మంది జనం వచ్చారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ఈయన మోడీ, అప్పుడు గుజరాత్ సీఎం మోడీ వచ్చారు, శ్రీలంక ప్రెసిడెంటు, ఇంకా రకరకాల విదేశస్తులు అందరూ వచ్చి బీభత్సంగా. ఇంకా సాయిబాబా చనిపోయినాక ఆస్తులు అంతా ఎవరి చేతులకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా అన్నారు. ఎవరు చేతికి తీసుకెళ్ళి లేదు, అదంతా ట్రస్ట్ కిందనే ఉన్నాయి. ఇప్పుడు కొంత తీసుకెళ్లారు అంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే, బ్రదరు వీళ్ళు, అక్కడ ఉన్న మేనేజర్లు కొంత.
అన్నారు. కానీ మొత్తానికి ఏదేమైనా ట్రస్ట్ అయితే ఇప్పటికీ నడుస్తుంది. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ నడుస్తున్నాయి. ఫండ్ వస్తుంది, ఇప్పటికి విరాళాలు వస్తున్నాయి, ఇప్పటికి ఫారినర్స్ వస్తున్నారు, ఆయన సమాధి ఉంది అక్కడ. సో ఆ రకంగా ఏంటంటే ఈయన వల్ల కొంత మేలు కూడా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ అనంతపూర్ కరువు ఉంది, ఆ ఏరియా వరకు డెవలప్ అయింది ఖచ్చితంగా. ఎందుకు ముఖ్యంగా పుట్టపర్తి బాగా డెవలప్ అయింది, చుట్టుపక్కల డెవలప్ అయినాయి. 2022లో శ్రీ సత్యసాయి జిల్లాగా జగన్ ప్రకటించాడు ఆ ఏరియాని. సో ఆ రకంగా ఈయన వల్ల కొంత మేలైతే జరిగింది. ముఖ్యంగా అప్పుడు ఒకప్పుడైతే హాస్పిటల్స్ అప్పుడు ఇన్ని లేవు కదా హాస్పిటల్, అందువల్ల అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా హెల్ప్ అయింది. ఫ్రీగా అక్కడికి వెళ్ళడం చాలామంది చెప్పేవాళ్ళు, అక్కడికి వెళ్ళాము మాకు బాగా వైద్యం జరిగింది అది ఇది. సో ఆ రకంగా ఆయన హాస్పిటాలిటీ వైజ్ అందరినీ బాగా, హాస్పిటల్స్, ఎడ్యుకేషను ఈ రెండు, వాటర్, డ్రింకింగ్ వాటర్ ఈ మూడు విషయాల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది. చాలామంది బాబాల కంటే బెటర్ బాబా అని చెప్పుకోవచ్చు. ఈ మహిమలు గిమలు పక్కన పెడితే, ఎందుకంటే అది వాళ్ళ వృత్తికి అవసరం, మహిమలు చేయకపోతే జనాలు నమ్మరు. ఈయనని కాపీ పేస్ట్ లో బాలసాయి వచ్చాడు కానీ అది అంత పాపులర్ కాలేదు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఏవేవో చెప్పేస్తున్నాడు సంబంధం లేని విషయాలన్నీ. అవును, ఆయన వచ్చాడు, ఈయన కాపీ పేస్ట్ లాగే ఉండేవాడు, యంగర్ వెర్షన్ బాలసాయి. ముఖ్యంగా ఆయన్ని పుల్లారెడ్డి పాపులర్ చేశాడు, మన పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళు పాపులర్ చేశారు. ట్రై చేశాడు కర్నూలు కానీ అది అంత ఈయనంత కాలేదు. ఈయన ఏమైనా ఈ కైండ్ ఆఫ్ ఆయన మీద వచ్చింది ఏంటంటే లైంగికంగా వేధించాడని, తర్వాత ఈ మహిమలు అవన్నీ చేస్తున్నాడు, తర్వాత ఐదు మంది ఆరు మంది హత్య, తర్వాత ఏమో మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఈయన వేరే టాప్ రాజకీయ నాయకులు వాళ్ళ మనీని ఒక చోట నుంచి ఇంకో చోటికి తమ ట్రస్టుల ద్వారా పంపిస్తున్నాడని అట్లాంటి ఆరోపణలు కూడా ఈయన మీద వచ్చాయి. వాటిల్లో నిజాలు నిజాలు ఎంత అనేది ఎవరికి తెలియదు. కొన్ని పత్రికలు కానీ కొన్ని రాశారు అప్పట్లో, ఇప్పుడైంటే ఎక్కువ జరిగేది. ఎందుకంటే ఇవాళ ఉన్న సోషల్ మీడియాకి ఛాన్స్ ఎక్కువ ఉంది, అప్పుడంత తెలియదు కదా. అందువల్ల ఓన్లీ పేపర్లు మాత్రమే రాయగలిగారు అది బేసిక్గా. సో ఏదేమైనా సత్యసాయి బాబా 84 ఇయర్స్ బతికాడు, ఒక ఇంట్రెస్టింగ్ లైఫ్ అని చెప్పొచ్చు ఆయన. బట్ రకరకాల బాబాలు, రజనీష్, గిజనీష్ వీళ్ళందరినీ తీసుకున్నా కూడా ఈయన చాలా కొంత అదే దోచుకోవడం తక్కువ ఇవ్వడం ఎక్కువే ఉంది. దోచుకోవడం అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ, ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ వచ్చింది, దాన్ని కూడా ఆయన కొంత మంచిగానే ఖర్చు పెట్టారు. పిచ్చి పిచ్చి ప్రొడక్ట్స్ అయితే తయారు చేయాలి, అవన్నీ మన సబ్బులు, సర్ఫులు, రామ్దేవ్ బాబా లాగా వ్యాపారం చేసి అమ్మలేదు. లేదు లేదు, సత్యసాయి బట్టలు, సత్యసాయి బ్యాగులు అవేమి లేవు, అవేం చేయలేదు. ఆయనకి ఇది ఉండొచ్చు, లైంగికంగా ఇష్టం ఉండొచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఆయన నుంచి ప్రమాదం కంటే కూడా కొంతవరకు మేలు జరిగిందని మనం అసెస్ చేయొచ్చు. చాలామందితో కంపేర్ చేస్తే ఇప్పుడు సద్గురు లాంటి వాళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్నారు పెద్ద ఎత్తున, ఈయన ఆ పని చేయలేదు.